మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐదు మంది కొట్టినారు ఎల్మర్వ వైన్ షాప్ కాడ. ఊరనే తెల్ల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సిఐఓ పట్టుకుంటాడు అంట. పట్టుకుంటే ఒక్కడిని పట్టుకుని అందరూ వచ్చేస్తారు, పెట్టేస్తాను నన్ను. అలిపిరి పోలీస్ స్టేషన్ ఎందుకు కొట్టినారో నాకు తెలియ, కైపులో ఉన్నాను. ఎందుకు వచ్చి కొట్టినారో నేను ఆ మార్గం అడిగితే నేను ఏది దేనికో వచ్చినాను. నీకేం పనిరా, నన్ను కొట్టేదానికి నువ్వు ఊడరా. పాపం వచ్చేస్తా ఉంటే వాడి మీద ఏం చేస్తా ఉన్నా అంటే ముందాగనొచ్చినాను తాగినాడు తీసుకున్నాను మళ్ళీ వెనకుంటాడు ఇంకా తలకాయ బొక్క. మొన్న ఆ రోజు సాయంత్రం 5 గంటలకి వాకింగ్కి వచ్చినాడు. ఎవరో మధ్యలో వచ్చి మా తమ్ముని తీసుకుని వచ్చేసినాడు. 5 గంటలకు తోడుకొచ్చినాడు. నైటు 10:30 దాకా మాకు దొరకలేదు. మా అబ్బాయి ఆల్రెడీ టౌన్లో తిరుగుతూనే ఉన్నాడు. టౌన్లో తిరుగుతున్నాం మాకు అందనీయకుండా మా మనుషులు కొంచెం సమాచారం ఇస్తే ఆ ద్వారా గుండా వచ్చే కొద్దికి ఇక్కడ అలిపిరి అమెరికా బార్ దగ్గర అంతా చాలామంది బార్ ముందు ఉన్నారు. కిరణ్ని ఆడ ఏం అసలు తప్పు లేదు, అతను ఫుల్గా తాగిపిచ్చి అతను ఎక్కడెక్కడో తిప్పి ఆ బార్ దగ్గరకు తోడుకొచ్చినాక మా వాళ్ళ సమాచారంతో పట్టుకున్నాక కిరణ్ రోడ్డు మీద ఉన్నాడు. అతను తప్పు లేకుండా తను పట్టుకొని రోడ్డు మీద అలా కొడితే అతను చనిపోయే ప్రమాదం ఉంది, అతను కోమాటేజీలోకి పోయే ప్రమాదం ఉంది. అతను చచ్చి బతుకున్నాడు. అతను మేము ఫస్ట్ నుంచి వీడియోలు పెడుతున్నాం. అతను ప్రాబ్లం ఏందనేది మేము ప్రపంచం మొత్తం కూడా చూస్తుంటారు మమ్మల్ని. అయినా ఓడు కావాల్చకయ్యి కొట్టి మళ్ళీ ఆ వీడియో అప్లోడ్ చేసి వీడియో పంపించినాడు. ఓడు ఎవడైనా సరే ఓడు ఖచ్చితంగా ఓడు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ కావాల్సిందే, ఓడిని పట్టుకోవాల్సిందే. తను ఏం చేసినాడో అది అంతకన్నా 2 ఇంతలుగా అతనికి మేము పోలీస్ వాళ్ళ ద్వారా కూడా పరిష్కారం చేపిస్తాం. 2 రోజులు టైం ఇచ్చినాడు సార్. మాకు బండి నెంబరు అవంతా మాకు వీడియోలో పట్టుకున్నాం. మా అబ్బాయి వచ్చే ముందు అంటే ఎక్కువగా స్పీడ్ మీద వెళ్ళిపోయే కొందికి బండి మేము నెంబర్ తీసుకున్నాడు మా అబ్బాయి. అతను ద్వారా గుండా పట్టుకొని 2 రోజులు టైం ఇచ్చినాడు సార్. పట్టుకొని రమ్మని చెప్పినాడు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళా వచ్చినాం మేము, పెట్టి 2 రోజులు అయింది కంప్లైంట్ పెట్టి కూడా సార్లు మా కిరణ్ గురించే మాట్లాడుతున్నారు.